టైప్ 2 డయాబెటీస్ అంటే చెప్పాను మోర్ దెన్ 40 ఇయర్స్ ఏజ్ యూజువల్లీ. అంటే ఈ రక్తం లోపల ఉన్న షుగర్ ఏదైతే బర్న్ అవుతుందో దానికి ఇన్సులిన్ అనే హార్మోన్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఎల్డర్లీ పీపుల్లో ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, అది ఒక కారణము. లేకుంటే పెరిఫెరల్ లెవెల్లో ఈ ఇన్సులిన్ షుగర్ క్వాంటిటీ కంబషన్ అనేది తగ్గిపోతుంది, అంటే పెరిఫెరల్ యూటిలైజేషన్. లేకుంటే ఇనెడిక్వేట్ ఇన్సులిన్, అంటే ఇన్సులిన్ తక్కువ కావడంగానే షుగర్ పెరిఫెరల్ లెవెల్లో టిష్యూ లెవెల్లో బర్న్ కాకపోవడం వల్ల కానీ దీనివల్ల వచ్చే డయాబెటీస్ మనకు టైప్ 2 డయాబెటీస్ అంటాం. దీనికి యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఓఎస్ఏ ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ అనేది వాడతాం, జస్ట్ ఇంప్రూవ్ ఏది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కానీ లేకుంటే పెరిఫెరల్ యూటిలైజేషన్ ఆఫ్ ది షుగర్ చేసుకోవడం కానీ ఇది మనకు ఓరల్ ట్యాబ్లెట్స్ వల్ల మనకు జరుగుతుంది. అందుకోసానికి దీన్ని ఓఎస్ఏ డ్రగ్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, దాన్ని బట్టి అది వాడుకుంటూ పోతాం అన్నమాట.